ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు వణికిస్తుంది. ఇప్పటికే తీవ్ర చలితం విలవలలాడుతున్న ఉత్తర భారతదేశంలో మరో 5 రోజుల పాటు దట్టమైన పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్తో సహా చాలా చోట్ల జనవరి 4 వరకు దట్టమైన పొగమంచు పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే 2 రోజుల మధ్య వాయువ్య భారతదేశంలో అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్కు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలతో గణనీయమైన మార్పులు ఉండవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఇక దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా పొగమంచు విపరీతంగా ఉంది. మరి ఈ కారణంగా అనేక ఫ్లైట్లు కూడా డైవర్ట్ చేశారు. ఇక రైళ్లు రాకపోకలు ఆలస్యంగా జరుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీ మొత్తం కూడా పొగమంచు కప్పేసింది. ఈ పొగమంచు దెబ్బకి ప్రజలంతా ఉక్కిరిబిక్కి రైతున్నారు. ఒకవైపు పొగమంచు, మరోవైపు పొల్యూషన్, ఇంకోవైపు చలి. ఈ దెబ్బకి ఈ ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ముఖ్యంగా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక ఇదే పరిస్థితి జనవరి 15 వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. వాతావరణ శాఖ నుంచి సమాచారం ప్రకారం చూసుకుంటే రానున్న 6 రోజులు ఇంకా ఎక్కువగా ఈ టెంపరేచర్ పెరిగే వచ్చే అవకాశం, తగ్గే అవకాశం ఉంది. మరి రాత్రి వేళల్లో అయితే మైనస్ లో కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.